ఈ సంవత్సరం మనోడు పుట్టినరోజు స్కూల్లో చేస్తున్నాం. అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ అందరికి గిఫ్ట్స్ కొనడానికి మార్కెట్ కి వెళ్ళాలి. రండి రండి రండి, కన్నంలోంచి లేట్ అయిపోయారు మీరు. వీడియో చాలా బాగుంటుంది, వీడియోని లైక్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పుట్టినరోజు బేబీ హ్యాపీ బర్త్డే. అదిగోండి ఆ చేతులు ఎవరు అనుకున్నారు, మనోడే కరెక్ట్ గా పుట్టిన 4 రోజులకి. మన ఇంట్లో బుడ్డి బుడ్డి అడుగులు కృష్ణ. మా లైఫ్ లో మర్చిపోలేని రోజులు అవి. కాలు సింధూరాల లాగా అయిపోయి ముష్టిక సూర చానూర మల్ల మల్ల విశారద మధుసూదన. మా ఆయన మాత్రం మన ఇషితలాగా ఒక చిన్న పాప పుట్టాలి రెండోసారి అనుకున్నారన్నమాట. పాపలు అంటే చాలా ఇష్టం. నాకేంటంటే పాప బాబు ఇద్దరు ఉండాలని కోరిక అన్నమాట. చూడడానికి పెద్ద సైజు దెయ్యంలో ఉన్నాను కదా, చూసి భయపడకండి. మరి చాలా సంవత్సరాల తర్వాత ఈ వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటే కళ్ళంటే నీళ్ళు ఆగట్లేదు. బుజ్జిగాడు బుగ్గలేసుకుని ఎలా ఉన్నాడు చూడండి. అగోండి ఆ పింక్ డ్రెస్ లో ఉంది మన చిన్న తల్లి ఇషిత. తమ్ముడితో అదే అడుగులు అయిపిస్తాను అన్నదన్నమాట, పట్టుకోలేదని చెప్పి ఇవ్వలేదు. మా అత్తగారి ఇంట్లో అడుగు పెట్టిన 20 డేస్ కి మా అమ్మగారు వెల్కమ్ చెప్పారు అన్నమాట. మనవాడు రాకోసం ఆ ముఖం చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఇప్పుడు మరి ఏ అడుగు వేయడాలు లేవు, అన్ని గెంతులే. ఇషాన్ గారు పుట్టినరోజు స్పెషల్ అంబలి అంబలి అంబలి. కార్తీ నువ్వు మాత్రం స్కూల్ డ్రెస్ వేసుకున్నావా తమ్ముడు పుట్టినరోజు డ్రెస్ వేసుకుంటే? ఓకే, నీ బర్త్డే రోజు నువ్వు బర్త్డే డ్రెస్ వేసుకుంటున్నాను. ఓకేనా? హలో టాటా బర్త్డే బాయ్ టాటా బాయ్. పిల్లలిద్దరు నీకు అవ్వబా స్కూల్ పంపించాను, ఇంక ఇలా మార్కెట్ లోకి వచ్చాం అనమాట. స్కూల్ పిల్లలందరికీ గిఫ్ట్లు కొనడానికి వచ్చాం ఇక్కడికి. ఇది హోల్సేల్ మార్కెట్, మామూలుగా ఇక్కడికి వచ్చిన అందరూ మోటార్ మోటార్తో పట్టుకెళ్తారు అన్ని. ఇదిగో మనం అలాగే ఈ రోడ్డు దాటుకొని అటుపక్క రోడ్లోకి వెళ్ళాలి. ఈ రోడ్ నిండా ట్యాక్సీలో ఉన్నాయి. ఇదిగోండి ఇందాకలా మనం చూసాం కదా చేతక బండి, ఎక్కడ ఎన్ని మోసుకొని వెళ్తున్నారో గిఫ్ట్లే గల. క్రిస్మస్ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, శాంతా తాత మంచి మనిషి, ఎంత బాగున్నాయో లైటింగ్లతో. ఇదిగోండి అలాగే ఈ సందులో నుంచి తిన్న నడుచుకొని వెళ్ళిపోమంటే అక్కడ గిఫ్ట్ షాప్ ఉంటుంది అనమాట, చిన్నపిల్లల గిఫ్ట్ షాపు. ఇదిగోండి వీళ్ళు పక్కన్నవన్నీ కుక్కపిల్లల బట్టలే, కుక్కపిల్లలకి క్రిస్మస్ బట్టలు. మన వైపు గాజుల షాప్కి వచ్చినట్టుంది చూడండి, నెక్లెస్లు అవి అన్నీ అమ్ముతున్నారు. అప్పుడే ప్యాకింగ్లు అవి అయిపోతున్నాయి ఆర్డర్స్ కలర్. ఇక్కడ ఏ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళండి, ఇలాగే ఉంటాయి ఇరికిరుగ్గానే సందుల్లో. ఇగో వీళ్ళు ఇవి యాబ్ చేశానంట, మరీ చిన్నపిల్లల బొమ్మల్లాగా ఉన్నాయి, ఇవి మనకు సెట్ అవ్వు. ఇగోండి ఇక్కడ బేరాలు ఉండవు, ఇలా బోట్లు పెట్టేస్తారు అన్నమాట. ఏదేదో 100 పెట్టారు. మళ్ళీ 1-2 విడివిడిగా అమ్మరు, 3 లేదా 5 కొనాలి. ఈ పచ్చ టోపీ అన్య బొమ్మలకే కదా, నాలా బొంగరలా తిరిగేస్తున్నారు మార్కెట్ చుట్టూ. వీళ్ళు షాప్ నిండా కీ చైన్లు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఎంత రష్గా ఉందంటే ఇంకొక అరగంట పోతే అసలు అడుగు అడుగు పెట్టలేవు, చాలా మంది ఉంటారు ఈ మార్కెట్లో. అబ్బా రింగ్ లైట్లు రింగ్ లైట్లు. ఇవ్వండి ప్లాస్టిక్ గోర్లు జడ క్లిప్లు, ఇంకొకటి కాదు మొత్తం చుట్టూరా అన్నీ ఉన్నాయి. ఇవి వీళ్ళు పక్క రంగురంగులు పూసలు అమ్ముతున్నారు, మన పొట్టుకు వచ్చిందంటే మొత్తం ఏరుద్దును. తాయిమామ గారు టైటానిక్ సినిమాలో రోజులా ఉన్నారు, సడన్గా ఈ బొమ్మను చూసి తుల్లు పడ్డాను, తలకే లేపిసి రేకంగా. మా అమ్మగారు మనవలిద్దరిని షాపింగ్ తీసుకెళ్ళమన్నారనమాట, వాళ్ళని కానీ తీసుకొచ్చారంటే 5 బొమ్మలతో అయిపోయేది 50-60 బొమ్మలు అవుతాయి. అలా షాప్లో దోమల బ్యాట్లు కూడా అమ్మేస్తున్నారు, కానీ అదేటో కానీ ఇక్కడ అంత దోమలే ఉండవు. వీళ్ళు ఇటుపక్క అన్ని విగ్గుల్లా ఉన్నాయి, చూడడానికి ఏమాత్రం పిల్లల బొమ్మలు అమ్మే షాప్ లాగే ఉండదు. కిరాణా కొట్లా సర్దిశారు మొత్తాన్ని. ఇంకోండి చెక్క బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో, పజిల్స్ 50 బాతేనట ఏవేనా. మన బుడ్డడాల క్లాస్లో మరీ అంత చిన్నపిల్లలు లేరులేండి, వీటితో ఆడుకునే చిన్నపిల్లలు. నేనైతే మైండ్ గేమ్స్ లాంటివి ఏమైనా కొంటే బాగుంటాయి కదా అని చెప్పి చూస్తున్నాను. ఇగోండి వీళ్ళు పక్క ఇంకేమో ఉన్నాయి, అన్ని డబ్బాలు దబ్బాలతో సర్దిశారనమాట, మనం ఏరుకోవడమే. ఇంకా ఇవే బొమ్మలు ఆన్లైన్లో కానీ ఆర్డర్ చేసామంటే అన్ని డబల్ రేట్లు ఉంటాయన్నమాట, ఇక్కడైతే హాఫ్ ఆఫ్ ద రేట్స్కి దొరుకుతాయి. కాబట్టి ఈ బొమ్మలు ఏవి వీళ్ళు సింగిల్ పీస్లు అమ్మరు. అదిగోండి తాయి వల్ల దేవుడి మందిరం చూడండి, చెక్క కొట్లో మూలు పెట్టుకున్నారు. ఇంకా అలా బయట కూడా డిస్ప్లేకి పెట్టారు కొన్ని బొమ్మలు, వీళ్ళ దగ్గర ఏటేట ఉన్నాయి అన్ని. వీళ్ళు స్పైడర్మ్యాన్ బొమ్మ భలే ఉంది, మనోడు కొందాం ఇది గిఫ్ట్గా. అలాదిగోండి అక్కడ సందులోంచి బడిమే వస్తున్నారు కదా ఎల్లో షర్ట్ వేసుకొని, డెలివరీ గర్ల్. మనము ఆన్లైన్లో కష్టపడి ఆర్డర్ చేసుకున్న బొమ్మలు ఇక్కడి నుంచి వస్తాయేమో అనిపిస్తుంది. వీళ్ళు ఏదో పంజరం భలే ఉంది, చిలకలు వచ్చి బ్యాటరీ బొమ్మలాగా ఉంది, బ్యాటరీలు వేయలేము. అబ్బా భలే బాగుంది, ఇదొకటి తీసుకోవాలి. ఇదేంటి ఇది పట్టుకుంటే వచ్చింది, ఇంక నయం నా చేతిలో వచ్చలేదు. ఇంకా
పెద్ద చిలక పొట్టి చిలక నటించమని జీవించేస్తున్నాయి. మన పాప పుట్టినరోజైనా బాబు పుట్టినరోజైనా సరే ఇద్దరికి కొంటాం అనమాట గిఫ్ట్లు. అదిగోండి ఇవి కారు, ఇవి మైండ్ గేమ్స్ అనమాట. ఇవి బాగుంటాయి. బుడ్డడాళ్ళు ఫ్రెండ్స్కి ఒక 20 మంది ఉన్నారు అనమాట క్లాస్లో. వాళ్ళు కూడా కొన్నాము. రెండు కవర్లు వద్దని చెప్పాం, అన్ని ఒకే కవర్లో సర్దిమన్నాము. మళ్ళీ పట్టుకెళ్ళడం ఇబ్బంది అవుద్దని. ఎవరు తుమ్మేస్తున్నారు? అల్లగా వాళ్ళ కుర్చీలో ఉండండి, పిల్లకేసుకొని తెగ తుమ్మేస్తున్నారు. కరోనా వచ్చిన తర్వాత తుమ్ములకి దగ్గులకి భయపడాల్సి వస్తుంది. మొత్తం ఈ బొమ్మలన్నీ కలిపి 1600 పాతికి బాత్స్ అయింది. అంటే మన కరెన్సీలో దగ్గర దగ్గర 4000 రూపాయలు. జాగ్రత్త పట్టుకెళ్ళాలి, ఇంటికెళ్ళేలోపు ఈ కవర్కి ఓతుంటుందో ఉండదో. ఇవో ఈ ఉయ్యాలు కూడా బ్యాంకాక్లో కొన్నిదే. ఇలాంటివి చాలా రీజనబుల్ ప్రైస్లు దొరుకుతాయి. ఇషాన్ సైలెంట్గా చికెన్ డ్రెస్ చేసి పడుకోబెట్టాను. కరెక్ట్ టైంకి కేక్ కూడా వచ్చిందనమాట. కేక్ అవన్నీ పట్టుకొని స్కూల్కి వెళ్తున్నాము. మనోడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అద్దానికి పూలదండలు చూడండి ఎంత తగిలించారు. వెరైటీగా ఉంటాయి ఈ పూలదండలు. కమరెక్ట్ అప్పైగా ఇలా ఉన్నాయి. అల్లదిగో హైవే దిగిపోతున్నాము ఇంకొక 10 నిమిషాలు. గ్యాస్ సిలిండర్లు బండి వెళ్ళిపోతుంది, వెరైటీగా ఉంటాయి. అమ్మయ్య ఉత్సవం. చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగే తీసుకెళ్ళేవారు స్కూల్కి చాక్లెట్లు పంపించడానికి పుట్టినరోజు నాడు. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి మళ్ళీని. ఉండండి ముందు ఈ టాక్సీ డ్రైవర్కి డబ్బులు పంపించేద్దాము. అమ్మ ఆటో స్కూల్ అది అసలు బయటికి గోవాలనేది వినిపించట్లేదు. ఉన్నారో లేదో పిల్లలు. ఇదే కానీ మన ఇల్లు అయితేనా పెంకులు ఎగిరిపోయింది దెబ్బకి. మన బుడిగాడు స్కూల్లో ఎంత అమాయకంగా నటిస్తాడో చూపిస్తాను. అసలు ఈ టైంలో అసలు ట్రాఫిక్ ఉండదు కదా, వేరంగానే వచ్చాము. ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ యోగా సెంటర్లు, ఇల్లులు అన్నీ అనమాట. అందుకే ప్రశాంతంగా ఉంది. స్కూల్ ఇచ్చేయండి, నేను పట్టుకుంటాను. పర్లే పర్లే పదండి. మనవలు ఈ కన్నాల్లోంచి కనిపిస్తారని గల మమ్మీ ఎగిరెగిరి చూసేస్తున్నారు. ఆ పెద్ద గేట్ ఓపెన్ చేయరు, ఈ బుడ్డు గేట్లోంచి వెళ్ళాలి. ఇక్కడ బెల్ కొడదాము. ఇక్కడ బెల్ ఉంది, కొట్టద్దాం. డోర్ తీస్తారు ఎవరొకరు వచ్చి. ఇంకోటి మెయిన్ డోర్స్ మాత్రం స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు, మళ్ళీ స్కూల్ పిల్లలు వెళ్ళిపోయినప్పుడే ఓపెన్ చేస్తారనమాట. అంతవరకు ఓపెన్ చేయరు, లాక్ చేస్తారు ఫుల్గా. చాలా అంటే చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, అస్సలు భయం ఉండదు. మనోడు ఎయిట్ చేస్తున్నాడు స్కూల్లో. ఇదిగో మనోడు 18 మంత్స్ అప్పుడు ఇలా ఉండేవాడు గిలిగించుకేలాగా. పేదకోదు తప్పు. ఇంకా 18 మంత్స్ అప్పుడు చిన్న బర్త్డే లాగా ప్లాన్ చేసాం అనమాట. ఇంకా బుడ్డిది ప్రిన్సెస్లో తయారైంది. కొంచెం అప్పట్లో వీడియోలు కదా కొంచెం క్లారిటీ తక్కువే ఉంటాయి, ఎందుకంటే అప్పుడు ఇంత మంచి ఫోన్ ఉండేది కాదు. చెమ్కిలు చెమ్కిలు రాసేసుకుంటున్నారు శుభ్రంగా. బుడ్డిది ఏకంగా భూమి పక్కస్తుంది చెమ్కిల కోసం. చక్కగా కూర్చోబెట్టిన దగ్గర కదలకుండా కూర్చునేవాడు అలాగా. అలా అక్క ఏం గిఫ్ట్ ఇస్తుందా అని చూస్తున్నాడు. చూడండి అలా చూస్తున్నాడు. సైలెంట్ టోపీ తగిలించేస్తుంది ఏటా అని చూస్తున్నాడు. ప్రయోగాలు ఆగా విషా నిషా ఆగు, అక్క పెడతది అంత నీకు. అక్కను పెట్టి నాన్న. అక్క గిఫ్ట్ ఇచ్చింది, నీకేం ఇచ్చింది? అది ఏంటది? మనడు ఫస్ట్ నుంచి యాంగ్రీ ఫేస్. అస్సలు నవ్వేవాడు కాదు, దేనికి రియాక్ట్ అయ్యేవాడు కాదు. స్నో కూడా భయపడిపోతున్నాడు. మన పొట్టం మాత్రం తెగ ఏడిపింది తమ్ముడిని. మన గౌన్ పాడైపోతుంది. ఎంత భయమో చూడండి. బ్యాటరీ బొమ్మ నడుచుకొని వస్తుంటే కాల్ పైకి ఎత్తిసాడు. అది నిజంగా మరిచి బొమ్మ మనిసుకున్నాడు ఏటో. గుడ్లు బయటకు తీసుకొని మరి చూస్తున్నాడు. ఇషానమ్మ కాల్ కిందకు పెట్టి ఏమి బుడ్డి పెద్ద కెమెరామ్యాన్ లాగా చూడండి. పెద్ద కెమెరా పట్టుకొని కెమెరా అంత ఉంది కరెక్ట్ గా. అలా మాలో మేజ్ చేసుకుంటే వాళ్ళ పుట్టినరోజులు. అల్లది కూడా టీచర్ గారు పరిగెత్తుకొని వస్తున్నారు. అదికా తాయి టీచర్ అమ్మ వచ్చారు డోర్ ఓపెన్ చేయడానికి. సో అదికా దాన్ని నేను పట్టుకుంటాను పదండి. యా బర్త్డే ఇషాన్. పుట్టినరోజు కాదు, పెళ్ళికెళ్ళినట్టు వెళ్తున్నాము ఫ్యామిలీ అందరం కలిసి. భలే సాగదీస్తారు పేర్లు ఇదానంట. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకేనా? థ్యాంక్ యూ. గొప్ప సరదా కలిసిపోతారు. టీచర్స్ మాత్రం ఏకంగా పరిగెత్తేస్తున్నారు కేకులు పట్టుకొని. నడి ఇక్కడ చెప్పులు తీసు. పొట్టు పొట్టు కుర్చీలు బలే సర్దారు బయట. పదండి పదండి. ఇంకో మా అమ్మగారు మాత్రం బ్యాంకాక్లో స్కూల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. హాయ్ సువాదికా. అసలే గొంతోడు బాగాలేదు కదా, పిల్లలు జడుచుకుంటున్నారు. అల్లా రూమ్లో కూర్చోమంటున్నారు. ష్యూర్ ష్యూర్. అప్పుడెప్పుడో బుడ్డిదాన్ చిన్నప్పుడు వచ్చారనమాట. అప్పుడు కరెక్ట్గా పాపకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా స్కూల్లో కూడా వేయలేదు.
ఆ టైంకి మన ఇషాన్ గారు అయితే పుట్టలేదు. ఇంకా బుడ్డిదాన్ వదిలేవారు కదా అలాగా. మన బుడ్డిదాన్ స్కూల్లోనే బుడ్డోడిని కూడా వేసాము మరెందుకని. తాయ్ స్కూల్ పంపించేవాళ్ళం కదా అంతకుముందు. ముందే సర్దిస్ ఉంచేస్తే పిల్లలు పీకేస్తారని చెప్పేసి అన్ని ఇప్పుడే పెడుతున్నాను అని చెప్తున్నారు. పిల్లలు అసలు అందరూ బుడ్డు బుడ్డు పిల్లలు కదా. ఇది మామూలుగా థర్డ్ గ్రేడ్ వరకే అనమాట. గ్రేడ్ 3 వరకే ఉంటుంది స్కూల్. సో అందరూ చిన్నపిల్లలు కదా, అందుకే ముందే పెట్టలేదు మేడం. కరెక్ట్గా మీరు వచ్చిన తర్వాత పెడదామని చెప్పి అని చెప్తున్నారు. ఇల్లు కేకు నామరూపాలు ఎలాగున్నాయో ఏటో. అసలే కార్లో ఫుల్ కుదిపి కుదిపి వదిలేసాము. కేక్ కూడా తీసేద్దాం బయటికి. మనోడు వచ్చేలోపు ఈ చాక్ ఎక్కడ దాసారు అనమాట. చాక్ గాని చూసాడంటే సప్సప్లాడించేస్తారు కేక్ ని. మామూలుగా అయితే కేక్ ఎగ్లెస్సే, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ అనమాట. నాన్ వెజిటేరియన్ అసలు ఎలో చేయరు. సో మరి ఇంకా బయట షాప్స్ లో తీసుకోలేదనమాట. బయట అయితే ఖచ్చితంగా ఎగ్స్ వేస్తారని అదో భయం. మేడం చేతికి కాసితాడులా ఉంది. కేక్ రూపంలో ఉందో అటు ఇటు అయిపోయిందో చూడాలి. బయట తీపించొద్దాం అమ్మదిగా. ఇది ఫ్రెష్గా ఉదయమే చేశారు కేక్. అప్పటికప్పుడు ఒక్క పావు గంటలో బయలుదేరుతున్నాం అనగా తెచ్చిస్తారనమాట. బాగుంది కేక్, సింపుల్గా నీట్గా. మనోడు మరీ స్పైడర్ మ్యాన్ కేక్ కావాలన్నాడు. అమ్మయ్య బాగానే ఉంది, జాగ్రత్తగా. మనోడు స్పైడర్ మ్యాన్ రెడ్ కలర్ ఎంచుకున్నాడు అనమాట. కాకపోతే రెడ్ కలర్ అంటే ఆల్రెడీ ఒక బాటిల్ కలర్ పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంట్లోనే ఒక ఆవిడతో చేయించాను ఇది ఆర్గానిక్గా. సో మన తెలుగు వాళ్ళే అనమాట చేశారు, చాలా బాగా చేశారు. రెడ్ కలర్ అయితే ఫుడ్ కలర్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది, అందుకే నార్మల్గా చాలా న్యాచురల్గా చేసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పారు ఆవిడ. సో అందుకే ఇంకా కలర్ అసలు యూజ్ చేద్దని చెప్పాను. చాలా లైట్గా స్కై బ్లూ అయితే చాలా లైట్గా యూజ్ చేస్తే సరిపోద్ది అన్నారు. సో స్కై బ్లూ అని చెప్పాను. ఇంకోటి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ స్క్రీన్ మీద ఏంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే ఇక్కడ థాయిలాండ్లో ఉన్న వాళ్ళే కాదండి, ఈవెన్ టూరిజంకి వచ్చిన వాళ్ళు కూడా ఆర్డర్ చేశారు అనుకోండి ఒక 2 డేస్ ముందు అలాగా చెక్గా హోటల్ అయితే హోటల్, ఏ అడ్రస్ అయితే ఆ అడ్రస్కి డెలివర్ చేసేస్తారు. మనోడు ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. 4 ఇయర్స్ అన్నాను. ఆల్రెడీ నెంబర్స్ రెడీగా పెట్టి ఉంచుతారనమాట, చక్కగా నీట్గా దేనికి దాన్ని డెకరేట్ చేసి ఆ 4 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. బాగుంది 4, నైస్. ఈ 365 రోజులు ఈ గోడకి ఇలాగే ఉంటాయి అనమాట డెకరేషన్లో. అస్సలు తీరు, చెక్కు చెదరలేదు అసలు. ఇవన్నీ కలర్ పేపర్ క్రాఫ్ట్స్లో ఉన్నాయి. ఈవెన్ ఈ 4 కూడా చూడండి, ఫుల్గా ఈ పేపర్స్ లాగే ఉన్నాయి ఇవన్నీ. అక్కడ పిల్లలందరినీ లైన్గా లైన్ కట్టిస్తున్నారు లోపల తీసుకురావడానికి. హలో, హాయ్, భలే ఉన్నారు అసలు బుడ్డు బుడ్డు పిల్లలు. ఇదిగోండి మన బుడ్డిగాడి క్లాస్ రూమ్. ఇది బుడ్డు వాళ్ళు అందరు నెమ్మదిగా లైన్ కట్టుకొని వెళ్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇషాన్ మామ్ అంటున్నారు. అబ్బా నా చిన్నప్పుడు స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. ఇల్లు చూడండి, చేతులు వెనక్కి కట్టుకొని మరి వెళ్ళిపోతున్నాడు. అమ్మో అందరికి అలా నేర్పించినట్టు ఉన్నారు. ఇది 5 నెలలప్పుడు ఎప్పుడో అప్పుడే ఇంకా లాగుండేవాడు అనమాట ఇప్పుడు కన్నా. ఇది కరెక్ట్గా 1st మంత్ బర్త్డే అప్పుడు. ఇది 2nd మంత్ అనమాట. అవి డ్రమ్స్ వాయించే స్టిక్స్ చేతికి ఇచ్చేస్తే పట్టుకున్నాడు అలాగా 2. ఇది 3rd మంత్, కష్టపడి బొమ్మర్లో పడ్డాడు. ఇదేమో 4th మంత్, జంప్ సూట్ వేసుకుని జిలేబీలా ఉండేవాడు. ఇదేమో 5th మంత్, ఇదేమో 6th. కరెక్ట్గా అరగుండలాగా అర బర్త్డే అనమాట ఇది. అప్పట్లో మంచి కరోనా అనమాట, ఏది దొరికివు కాదు, ఉన్నవాడితోనే ఏదో అలా పై పైన చేసాము. మన బుడ్డమ్ కష్టపడి వాయించేస్తుంది. చివరికి అట్టి పండును కూడా వదలలేదు అనమాట, మినియన్స్ లో తయారు చేసాము. ఇంకా కేక్ అయితే మా చెప్పక్కర్లేదు, అరచందమామకి 2 గుడ్లు తగిలించాము. చక్కగా ఒకవేళ బయట పెట్టుకొని పడుకున్నాడు, సైలెంట్ గా పడుకున్నాడు. లేపేసి మినియన్లా తయారు చేస్తాను అనమాట. నాకేటి అన్నిటి చూస్తున్నాడు, పొట్టి బుడంకాయ అలా ఉయ్యాల్లోనే నడిస్తేవాడు అనమాట. తాతయా అనుకొని పారిపోతున్నాడు చూడగానే. నమస్తే సవాదిక, థాయ్ టీచర్. థాయ్ టీచర్ యా. వీళ్ళు అప్పుడే రింగరింగ రోజుకి రెడీ అయిపోతున్నారు. నాప్కిన్స్ పంచుతున్నారు పిల్లలందరూ కింద కూర్చోడానికి. ఇంకోటి నాప్కిన్స్ మమ్మీ అందరినీ బంతిలో కూర్చోబెట్టినట్టు వరుస కూర్చోబెట్టేశారు చుట్టూను. అక్కడ మంత్స్ నేమ్స్ చదువుతున్నారు, జనవరి ఫిబ్రవరి మార్చ్ అని. మధ్యలో సూర్యుడిని పెట్టి సూర్యుడు చుట్టూ భూ తిరిగినట్టు నెలలన్నీ పెట్టారనమాట. జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలాగా డిసెంబర్ వరకు. లాస్ట్ ఇయర్ పాప బర్త్డే కూడా ఇక్కడే చేసాము. ఈ పిల్లలు మొత్తం అందరూ కలిపి మన ఇషాన్ గడ క్లాసులు 20 మంది ఉంటారన్నమాట దగ్గర దగ్గర, అందరూ ఎల్కేజీ. ఇక్కడ వీళ్ళు K1 K2 అలా పిలుచుకుంటారు. ఇక్కడ ఏ పిల్లల పుట్టినరోజులు అయినా సరే ఇలాగే చేస్తారనమాట, చక్కగా ఇలాగే డెకరేట్ చేసి ఇలాగే చేస్తారు. సో మనోడు పిల్లలందరూ పుట్టినరోజు అయితే ఇంటికి వచ్చిన వెంటనే అనేవాడు, మమ్మీ నా పుట్టినరోజు కూడా స్కూల్లో ఇలా చేయరా అని అడిగేవాడు అనమాట. ఈరోజు ఆడు పుట్టినరోజు వచ్చింది కరెక్ట్గా. భూగోళం పెడుతున్నారు మధ్యలో. మనోడిని అది పట్టుకొని భూమి కదా సూర్యుడు చుట్టూ తిరగాలి కాబట్టి ఇప్పుడు ఆయన తిప్పుతారనమాట చుట్టూను. అప్పుడే మనోడు స్టార్ట్ అయిపోతున్నాడు. How many, 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 how many,
కానీ ఇంటి దగ్గర చేసేకన్నా పుట్టినరోజులు ఇలాగ స్కూల్లో చేస్తే నీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఎందుకంటే బోల్డ్ అంతమంది పిల్లలు స్కూల్లో ఉంటారు కాబట్టి. అలా ఇంటి దగ్గర అనుకోండి ఇంకా మా అన్నల గురించి చప్పట్లు కొట్టుకోవాలి. ఊరికే పుట్టినరోజు కదా అని చెప్పి స్కూల్ మానిపించడం అలాంటి ఇష్టం లేదనమాట. ఈవెన్ మా మమ్మీ డాడీ ఉన్నా కానీ అసలు స్కూల్ అనేది మానిపించను. మనం 4 సంవత్సరాలు కాబట్టి 4 సార్లు చెప్తారు. అల్లదిగో పైన పెద్ద క్లాస్ పిల్లలు దిగుతున్నారు కిందకి. ఇది కరెక్ట్గా లంచ్ టైం అనమాట. ఈ బుడ్డలు అంతా అయిపోయిందండి 11:30కి, వాళ్ళకి మాత్రం 12:30కి. ఇగో ఈయన వచ్చారు, ఇప్పుడు వచ్చారు. రండి రండి రండి, కన్నంలోంచి లేట్ అయిపోయారు. మీరు చాక్లెట్స్ కోసం వెళ్ళారనమాట. చాక్లెట్స్ తేడానికని వెళ్ళి లేట్గా వచ్చారు. రండి రండి, అక్కడ బర్త్డే అయిపోతుంది, మీకోసమే వెయిటింగ్. అందరూ చిన్న స్కూల్కి పిల్లల్లాగే ఉన్నారండి, షర్టు బ్యాగ్ అన్నీ. మనోడికి ఇంకా కనపడలేనట్టు ఉంది. వాళ్ళ డాడీ లేకపోతే అద్దాలు బదులు కొట్టుకొని వచ్చేస్తారు బయటికి. ఆల్రెడీ అయిపోతుంది అక్కడ. ఈ నీలం బ్యాగ్ మాత్రం వదలరు. డాడీ స్కూల్ బాయ్లో వచ్చారు. పిల్లలందరూ విచిత్రంగా చూస్తున్నారు, ఈ అంకుల్ ఏ క్లాసా అని. మనోడివి అప్పుడే 4 రౌండ్లు అయిపోయినట్టు ఉన్నాయి, తిరిగిసినట్టున్నాడు. ఇప్పుడు అందరూ డ్యాన్సులకు రెడీ అవుతున్నారు. డ్యాన్సులు డ్యాన్స్ వేస్తారట అందరూ. ఈ బుడ్డోడు చూడండి, జోబులో గన్న పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ బుడ్డోడిని హ్యాండిల్ చేసే టీచర్లు ఉన్నారు. మామూలుగా 20 మంది పిల్లలు ఉంటే 5 గురు టీచర్లు ఉన్నారు వీళ్ళని కాయడానికి. గన్న పడిపోయింది పాపం జోబులోంచి. అలా వెనక ఆడపిల్ల మాత్రం భలే ముద్దొస్తున్నారు, చిన్న చిన్న పిల్లకలు వేసుకొని. మనోడు ఎంత మైకం ఉన్నాడు చూడండి. స్కూల్లో మాత్రం సైలెంట్గా ఉంటాడు, ఇంట్లో మాత్రం ఒక ఆట ఆడించేస్తాడు. ఉదయం ఫుల్గా ఫోల్డ్ చేసి పంపించానమాట. మొత్తం దులిపిస్తున్నట్టున్నాడు, చేతులు ఊడిపోయి. అమ్మ మన పెద్ద కదగొని వెళ్ళిపోతుంది, చూసింది మమ్మల్ని. దిగాల వద్దా దిగాల వద్దా అని టీచర్లు చూస్తుంది. ఇంకో మన పుట్టమ్మ పైకి వెళ్ళిపోతుంది, దాన్ని కూడా రమ్మంటున్నారు. మనోడు పుట్టినరోజు కదా, తమ్ముడు పుట్టినరోజు అని. ఇంకో వస్తుంది వస్తుంది. ఓ సిగ్గు, ఊరంత మొహమాటం అనమాట. పడిపోద్ది, ఇంట్లోనే సైలెంట్గా ఉంటుంది, స్కూల్లోనే సైలెంట్గా ఉంటుంది. ఎలాగోలా వచ్చింది డాడీ దగ్గరికి నాన్న ముద్దులు కూతురు. తెగ డ్యాన్స్ చేస్తున్నాడు, డ్యాన్స్ డ్యాన్స్. ఆ చాక్లెట్స్ అవి టీచర్కి ఇచ్చేయండి, అక్కడ పెడతారు ఆవిడ. మనోడు మాటలు చూడండి, సాగ తీసి మాట్లాడుతున్నాడు. కింద సంవత్సరం అంతా తాయి స్కూల్లో చదవడం ఏంటంటే తాయి కొంచెం సాగినట్టుగా ఉంటాయి అన్నమాట మాటలు. ఇంక ఇంగ్లీష్ కూడా ఇంకా అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఇషాన్ బిస్కెట్స్ చాక్లెట్స్ నీ ఫ్రెండ్స్కి అవన్నీ ఓకే ఇవ్వేనా అంటున్నాడు. లేదరా ఇంకా బొమ్మలే ఉన్నాయని చెప్తున్నాం. డాడీ వచ్చేస్తారా అని ఎత్తుకోవడానికి వచ్చాడు. అలా అక్కడ మా నాన్నగారితో బుడ్డిచ్చోండి. పాపం వాళ్ళ తాతగారులా కనిపించారు, ఏటో తెగ ఎంజాయ్ చేసేస్తుంది షేక్ హ్యాండ్ ఇచ్చి. కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దాం అంటున్నారు. ఇంకా అసలే పావుతో 1 గంట అయిపోతుంది, స్కూల్కి 2 వరకే. మళ్ళీ వ్యాన్ లెక్కించేస్తారు గబగబన. గొప్ప ఎగ్జైటింగ్గా ఉన్నారు పిల్లలందరూ చూడండి, ఎలా జంపింగ్లు చేస్తున్నారు. ఈసారి మాత్రం మా పేరెంట్స్తో ఖర్చు చేపిద్దాం అనుకుంటున్నాము కేక్. మేమంటే ప్రతి సంవత్సరం ఎప్పుడైనా చేసేదే. పొట్టెడు వేసుకున్న బట్టలు అమ్మమ్మ ఇండియా నుంచి తెచ్చినవే. వాళ్ళ డాడీ సూట్ కొన్నారు, అది వద్దని చెప్పి ఇదే వేసుకున్నాడు. వాళ్ళ డాడీ తెచ్చిన డ్రెస్ ఈవినింగ్ వేద్దామని ఉంది సార్. ఇంకా మనడు కేక్ కసి టీచర్ ముఖం కసి చూస్తున్నాడు. ఎందుకు అనుకున్నారు, టీచరు ఇతరగానే కేక్ ఒక 60 ముక్కలు చేసేయడానికి అమ్మో అగ్గిపెట్టి వెలిగిస్తున్నారు. జాతక ఉండాలి చుట్టూ అన్ని పేపర్ క్రాఫ్ట్లే. చిన్నప్పుడైతే ఇగోండి ఇలాగే దూరం నుంచి తెగ ఊదిసి వాళ్ళవి వాళ్ళు ఊదేలోపు. క్యాండిల్ 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 వెలిగిస్తారు. ఇషాన్ వెయిట్ చేయి, అప్పుడే అప్పుడే ఎస్టిమేషన్ వేసేస్తున్నట్టున్నాడు ఎన్ని ముక్కలు చేయాలని. మా అమ్మగారికి అసలు ఊరంత భయము, ఈ అసలు తిన్నగా ఉండడని జాగ్రత్త పట్టుకున్నారు మనోడిని. మనోడు చాలా సీరియస్గా వస్తున్నాడు క్యాండిల్ కాసి. ఎంత బే పాట అయిపోద్దా అని చూస్తున్నారు, కానీ టీచర్స్ ఇంకా పెంచారు. అమ్మ ఇలా ఆపేలో లేదో మనోడు ఎంత మీ ఊదేస్తుంది చూడండి. టీచర్స్కి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి, చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. టీచర్ మౌనిక, ఈ మన ఇండియన్ టీచర్ అనమాట, చక్కగా బాగా ఆర్గనైజ్ చేశారు. బుద్ధిమంతుడు కేక్ కట్ చేస్తున్నాడు. మనోడు కటింగ్లు అంటే అంత ఇష్టమో, కట్ చేయమండవే లేటు, సప్ సప్పుడు ఆడించేస్తాడు. 6 ముక్కలు అవ్వాల్సినవి 60 ముక్కలు చేస్తాడు. అంతే, ఒక పీస్ కట్ చేయించాడు, మిగతా పీసులు అన్ని కట్ చేసేస్తాడట. స్పైడర్మ్యాన్ కేక్ అప్పడం అయిపోయేలా ఉంది. ఒరే రే నమ్మదు గారా, పేస్ట్ని గ్రైండ్ చేసేస్తున్నాడు. స్కూల్లో కాబట్టి ఇంత బాగా జరిగింది, ఇంటి దగ్గర అయితే అసలు ఇంతలాగా ఎంజాయ్ చేసేవాళ్ళమే కాదు.
మురిసిపోతున్నాడో. కేక్ కేక్ పెద్ద బతిమాలక్కర్లేదండి, అన్నం అయితే బతిమాలాలి కానీ కేక్లు అటు వెళ్ళిపోతుంటే లోపలికి. తాత మామ పొంగిపోతున్నారు, మనోడు తింగరవేషాలు చూసి మమ్మల్ని కూడా రమ్మంటున్నారమట ఒకసారి కట్ చేయించడానికి. నాన్నగారు నాన్నగారు ఇప్పుడు స్పూన్ ఇచ్చిమంటున్నాడు, అందరికి తినిపించేస్తాడట. మనం కూడా ఒక చిన్న మొక్కు తినిపిద్దాము, పాపం ఎంతవరకు తిన్నాడు కదా, తింటాడో తిండో. హ్యాపీ బర్త్డే బుడ్డి, హ్యాపీ బర్త్డే బుడ్డుడా, హ్యాపీ బర్త్డే. అమ్మ వచ్చేసరికి మొఖం వెలిగిపోతుంది. పాపం బుడ్డమ్మ కేక్ కట్టింగ్ ముందు వరకు ఉంది, తర్వాత క్లాస్ టెస్ట్ స్టార్ట్ అయిపోతుందని వెళ్ళిపోయింది అనమాట. చూడు కేక్ కష్ట చూడు, మేడం కష్ట చూడు. సరదాగా బుడ్డోళ్ళందరితో టీచర్స్తో ఫోటో తీసుకుందాం. మనోడు అప్పుడే స్టార్ట్ చేస్తాడు. టీచర్స్ మాత్రం మంచి కేరింగ్, మంచి సపోర్టింగ్, అసలు పిల్లలందరూ ఎలా ఉంటారు అంటే టీచర్స్తో ఇంకా ఫ్రెండ్స్ లాగే అనమాట, టీచర్స్ లాగే ఉండరు. మాకైతే చిన్నప్పుడు స్కూల్లో అసలు కేక్ కటింగ్ అనే కాన్సెప్ట్ ఉండేది కాదనమాట, జస్ట్ అలా చాక్లెట్లు బిస్కెట్లు పంచడమే తప్ప. అప్పట్లో మనకు అదే గొప్ప, మన బుడ్డ మొక్కది మిస్ అయిపోయింది, అనవసరంగా ఎగ్జామ్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అయిపోగానే క్రిస్మస్ హాలిడేస్, ఇల్లు చూడండి ఎలకలాగా ఈ కన్నంలోంచి చూస్తున్నాడు. మనోడికన్నా 4A లావుగా ఉంది. ఈ డుంబులా అయితే చూడాలనిపిస్తుంది కానీ సరిగ్గా తింట అసలు, ఈ డల్లర్గా ఎరిగిపోతుంది అంతనా. ఎన్ని ఉన్నాయి అడుగుతున్నారా? ఉదయం గిఫ్ట్లకి వెళ్ళినప్పుడు రాలే కదా, ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయని అడుగుతున్నాడు. నీకు 20 ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి 20 ఇచ్చేస్తావా ఫ్రెండ్స్ అందరికి? ఇషాన్ ఇచ్చేస్తావా ఒకటి? ఎవరికైనా ఏవైనా పంచాలంటే మనోడికి ఎంత అంత ఉత్సాహం కాదు, ఇల్లంతా మరతపెట్టి ఇచ్చిమన్నా ఇచ్చేస్తారు ఎగురుకొని. ఒరే ఎందుకురా ఇషాన్, టీచర్ ని గిఫ్ట్లు పట్టుకెళ్ళిపోమంటున్నాడు, నేను కేక్ తెస్తానని చెప్పి చూడండి చెయ్యంత అంటించుకున్నాడు. పెద్ద ఆరిందులాగా ఎంత పిసరు ఉంటాడు కానీ అన్నింటిలోనే ఉన్నానంటాడు. ఇగో ముందు గిఫ్ట్లు అవన్నీ పిల్లలకు పంచిపించేస్తా, ఒక పని అయిపోద్ది. చాక్లెట్స్ బిస్కెట్స్ కూడా ఇచ్చేస్తావా? అవన్నీ టీచర్స్ ఇస్తారులే. మనోడితో మామూలు కాదు, స్కూల్లో కూడా రచ్చరచ్చే ఇవన్నీ మోసుకొని వెళ్ళాలిట్రా ఇన్నేసి. మనోడికి ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇంకా చాలా నెట్టాలి డాడీ, ఇంకో బాక్స్ కూడా పెట్టారు కింద. ఇలాగా వీళ్ళిద్దరిని ఫాలో అయిపోదాము. ఈ ప్రిన్సిపల్ మేడం రూమ్ లో నుంచి బయటకు వెళ్తే మనోడు క్లాసు, నా తెలిసి వీళ్ళ క్లాస్ రూమ్ ఒకటి బయట సెపరేట్ బ్లాక్ అనుకుంటాను. చూడండి ఎంత ఉందో, రూమ్ లోకి వెళ్ళి పిల్లలు అందరికి పంచుకొని వచ్చేద్దాం. మనోడు గొప్ప హుషారుగా ఉన్నాడు గిఫ్ట్లు అనేసరికి. బాగుంది విశాలంగా వీళ్ళ క్లాసు, పిల్లలకి ఎక్కువ ఆటే ఉంటుంది అనమాట, వీళ్ళకి చదువు అంతే ఉండదు. ఇంకా ఎన్ని చెప్పియాలి, ఇంత సిలబస్ అంతే ఉండదు వీళ్ళకి, అంతా ప్లేవే మెథడ్ లో ఉంటుంది అనమాట. మనోడు క్లాస్ రూమ్ కరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ పక్కనే, ఇంకా నయం ఇంటి దగ్గర అయితే ప్రాణాలు తీస్తాడు, పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంటాయి అల్లరి చూడండి అది ఉంటున్నారు. ఇంకో టేబుల్ మీద పెట్టు, ఇంకలకి ఏది నేర్పించినా అన్ని ప్రాక్టికల్ వేలు నేర్పిస్తారు. ముందు మన బుడ్డిదాన్ని వేసిన తర్వాత బాగా నచ్చింది అనమాట స్కూల్, అందుకే మనం కూడా వేస్తాను ఇందులోనే. ఇంకా ఏదో చాక్లెట్ బాక్స్ తక్కువ వచ్చిందట, పారిపోతున్నాడు తెచ్చడానికి. మనోడితో టీచర్లు అందరూ ఎలా పడుతున్నారు కానీ చాలా గ్రేట్ అసలు, పల్టీలు పల్టీలు కొడుతున్నాడు. సరదాగా ఈ పాత వీడియో యాడ్ చేస్తున్నాను. మనోడు పుట్టిన వెంటనే కోవిడ్ రావడం ఏంటంటే బ్యాంకాక్ వెళ్లకుండా 6 నెలలు ఉండిపోయి ఇండియాలోనే. బుడ్డోడు చిన్నప్పుడు అంతా మంచి పల్లెటూరు వాతావరణంలో పెరిగాడు. మన బుడ్డమ్మ అస్సలు వదిలింది కాదు తమ్ముడిని, తెగ ఆడించింది అనమాట, అటు ఇటు అటు ఇటు తిప్పిసింది. అప్పుడు ఇంత సైలెంట్ ఉండేవాడు, ఇప్పుడేమో అల్లరోడ్ అయిపోయాడు. డ్యాన్స్ మాత్రం చిన్నప్పటి నుంచి అనమాట, అప్పటికి ఇప్పుడు తగ్గేదే లే. మనోడిని స్ట్రాలర్ లో బంధించింది. ఆ టైంలో మనోడిని కానీ బండి దించితే ఇగోండి ఈ స్పీడ్ లో ఉరికివాడు. ఈ గిఫ్ట్స్ ఇప్పించేద్దాము ఒక్కొక్కరికి. ఇలాంటిది మనోడికి 4 రోజుల క్రితం కొన్నాం అనమాట, చాలా అంటే చాలా బాగా ఆడుకుంటున్నాడు ఇప్పటి వరకును, మంచి మైండ్ గేమ్ కార్స్ది. తనకి ఓకే లైన్ గా ఇవ్వాలి అలా. దా ఇంకా నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ కి ఆ పాప పేరేంటి, ఆ పాప పేరేంటి? లాస్యా. ఓకే ఇంకోటి నెక్స్ట్. వా వెరీ గుడ్, చింత ఇవ్వు వెరీ గుడ్. మనోడు మామూలుడు కాదు, మామూలుగా వెళ్ళవచ్చు కదా, స్టెప్పులు వేసుకుని చూడండి, స్టెప్పులు చూడండి ఎలాగేస్తున్నాడు గిఫ్ట్ ఇవ్వడానికి. వెరీ గుడ్ చూడతాను. వీళ్ళ క్లాస్ రూమ్ తెగ నచ్చింది, బుడ్డు బుడ్డు టేబుల్స్, చిన్న చిన్న చైర్స్, బలి సర్దారు మొత్తం కార్నర్స్ అంతా. ఏదైనా మనకన్నా మన పిల్లలు సంతోషంగా ఉంటే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు లైఫ్ లో. వీళ్ళు బుడ్డి పెట్టాడు ఎందుకో బొంగరంలో తిరిగేస్తున్నాడు, పాపం గిఫ్ట్ ఇచ్చినా తీసుకోలేదు, ఫస్ట్ ఇవ్వలేదనేమో. రెండు చేతులతో ఇవ్వాలన్నానా? రెండు చేతులతో ఇవ్వాలి, అది వెరీ గుడ్ వీడు ఫేవరెట్ గేమ్. వీళ్ళు బుడ్డోడు ఎవడో అలిగి కింద దూరిపాడు, వీడికి ఇవ్వలేదు అనేసి ఒరే ఇస్తాడు రాదురా అయ్యో. ఒరే ఇషా నీడు కొంటే ఇచ్చిరా, ఏడుస్తున్నాడు. అగోగో ఏ ఆగు, పిలు పిలు ఎవరు పిల్లరా తీసుకుంటాడు. అగోగో వా
పిల్లలు అసలు భలే బాగుంటారు ఇలాంటి వేషాలు వేసినప్పుడు. మెయిన్ ఏంటంటే ఇలాంటి వేషాలు వేస్తేనే పిల్లలు అనమాట అప్పుడే ముద్దొస్తారు. ఇదేంటంటే పజిల్ గేమ్ లాడితే అనమాట, లోపల బుడ్ బుడ్ కార్లు ఉంటాయి, బట్ ఏంటంటే జాగ్రత్తగా బయటికి తీసుకురావాలన్నమాట. మంచిగా మైండ్కి పనిపెట్టే గేమ్ అనమాట. ఇప్పుడిప్పుడే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇలాంటి గేమ్స్ చాలా మంచివి. ఇంకా చాలా బొమ్మలు చూసాం కానీ అన్నిట్లో కన్నా ఇవే బెటర్ అనిపించింది. కరెక్ట్గా అలా అందరికి సరిపోయి ఇదే లాస్ట్. ఇంకొక బాక్స్ ఉండిపోయింది అనమాట, ఎందుకని మంచిదని ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాము. మనోడు చూడండి ఇంకా కవర్లో దూరిపోతున్నాడు, అప్పుడే అయిపోయి అనుకుంటున్నాడేమో. మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలాగాడాలని. బాగుంది ఐషాన్, బాగుంది అడుగు, ఇస్ ఇట్ గుడ్. మనోడు ఇవి కూడా పంచేస్తాను అంటున్నాడు, పంచిమని చెప్పాం అనమాట. మాకైతే టైం అయిపోతుంది, మధ్యాహ్నం ఇంకా కుకింగ్ అంతా చేయాలి ఇంటికి వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగా అయిపోయింది అనమాట, ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకా ఈవినింగ్ సరదాగా అలాగే ఇంట్లో డిన్నర్, ఫ్రెండ్స్ని పిలిచి సరదాగా డిన్నర్ అండ్ కేక్ కటింగ్ లైట్గా ఇంట్లో. నైట్ డోర్ వేసేద్దాం దగ్గరికి, బుడ్డి గేట్ భలే ఉంటుంది అసలు. క్యాబ్ ఏదో కట్టించుకోవచ్చు ఇక్కడ నుంచి. మా మమ్మీ ఏమో స్కూల్ బ్యాగులు కొను, వాటర్ బాటిల్ కొను, పిల్లలు గిఫ్ట్లుగా అన్నారు, కానీ మామూలుగా అవన్నీ ఇంకా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉండివే కదా. సో ఈయనేమో బాగుంటుంది, అది మైండ్ గేమ్లో ఉంటుంది అనమాట, కార్ గేమ్, పజిల్ గేమ్, చాలా బాగుంటుంది పిల్లలకి. సో మనోడు ఆల్రెడీ చాలా రోజులు ఆడుతున్నాడు అనమాట, బాగుంటుంది అని చెప్పి ఇంకా అవి కొనిసాము. ఈయనేమో అక్కడ పొట్టుబండి వేసుకొని వచ్చారు ఈయన, క్యాబ్ కట్టించుకొని వచ్చాం మేము. సూట్ లో పొట్టాడు భలే ఉన్నాడు బేబీ బాస్ లాగా. ఇంకా నేను ఒక పేసర్ లాగే కనిపిస్తున్నాడు, షర్ట్ మీద కోటేయడం. పాప ఎంత సైలెంటో, ఇడంత అలరి చూడండి ఎంత కంట్రోల్ చేస్తుందో. అలా కాదు నాన్న ఇలా చెయ్యాలి అని భలే క్యూట్ చెప్తుంది, మాలాగే చూసుకుంటుంది ఆడిని కూడా. పట్టుకుంటారు ఇందక్క కేక్కి ఎంత కష్టాలు వచ్చాయి చూడండి, కరెక్ట్గా ఆడంతేసి ఉన్నాయి కేకులు రెండును. మధ్యాహ్నం మా డాడీ వాళ్ళు కట్ చేయించారు కదా దగ్గరుండి, ఇప్పుడు అందుకే మా ఫ్రెండ్స్తో కట్ చేపిస్తాం అనమాట సరదాగా. మన బుడ్డోళ్ళిద్దరికి వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, మరెందుకని ఒక దెబ్బకి రెండు ముక్కలు వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం.